गोदावरी जिला कोत्तपेट नियोजकवर्ग परिधिलो सलादी रामकृष्ण इंटि वद्द आमलापुरम पार्लमेंट बीजेपी जिला अध्यक्षुलु अय्याज दिवेमा प्रधान कार्यदर्शि आडपाल सत्यनारायण सलादी रामकृष्ण आध्वर्यंलो वेर्वेर पार्टीलकु संबंधिंचिन पलुवुरु बीजेपीलो चेरारु। వీరిని ఐఎజీవేమ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జిగా బీజేపీ పార్టీ తరపున సలాది రామకృష్ణను నియమించినట్లు వెల్లడించారు। అనంతరం సలాది రామకృష్ణ మాట్లాడుతూ పార్టీ మరియు పార్టీ ముఖ్యులు తనపై ఉంచిన బాధ్యతను నిస్వార్థంగా సక్రమంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమంలో నల్లా శ్రీరామ్ ప్రసాద్, నాగ శ్రీనివాస్, భూషిం సత్యనారాయణ, మండల అధ్యక్షులు పాలాటి మాధవస్వామి, గోనుమడతల కనకరాజు, సంపతి కనకేశ్వరరావు, రాముల త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు బీజేపీ పార్టీలోకి రాముల త్రిమూర్తులు, వారి మిత్ర బృందం, అదే విధంగా కంట్రిగ నుంచి వినయ్, బొరుసు సాయి, వీరందరూ కూడా ఎలిశెట్టి సురేష్ అందరూ కూడా మరి చాలా ఉత్సాహంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి అమలాపురం పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు, గౌరవ మాజీ శాసనసభ్యులు అయ్యాజీ వేమా గారికి, మండల పార్టీ అధ్యక్షులు అయినటువంటి మాధవ్ గారికి, అడబాల సత్యనారాయణ గారి పెద్దలు గౌరవనీయులు అడబాల సత్యనారాయణ గారికి, మాజీ ఎంపీటీసీ సభ్యులు మాకు అత్యంత ఆప్తులు గౌరవనీయులు శ్రీ దేవపాటి వెంకటేశ్వరా గారికి, నల్లా ప్రసాద్ గారు, అందరూ కూడా చాలా బీజేపీలో తోరాటి ఆంజనేయులు గారు, సందిపూడి గ్రామం నుంచి వచ్చినటువంటి తోరాటి ఆంజనేయులు గారు ఆలమూరు మండలం ఉపాధ్యక్షులు, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నా। ఈరోజు పంచాయతీ ఎలక్షన్స్లో మిత్రపక్షమైనటువంటి జనసేనతో కలిసి అన్ని వార్డుల్లోని కూడా అభ్యర్థుల్ని నిలబెట్టి సర్పంచ్ క్యాండిడేట్ని పెట్టి మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కలయికతో ఇక్కడ ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తామనేటువంటి ఒక నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం। దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు। ఇందులో భాగంగానే మరి ఈరోజు ఇంత ఉత్సాహంగా వీరు పార్టీలోకి రావడం జరిగింది। పార్టీ కోసం పనిచేయడానికి మరింత మంది ఉత్సాహంగా ఉన్నారు। ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత జిల్లా పెద్దలందరూ కలిసి అన్ని గ్రామాల్లోని చేరికలు ఉన్నాయి। ఈ చేరికల కార్యక్రమంలో అందరూ నాయకులందరూ కూడా పాల్గొంటారు। భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉన్నటువంటి విశ్వాసం, ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల వల్ల ఒరిగేదేమీ లేదు, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడం తప్ప ఈరోజు జరుగుతున్నటువంటి అరాచకాలు చూస్తున్నాం। ये रकమైనటువంటి అరాచకాలు జరుగుతు అమలాపురం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయ్యాజీ వేమ గారికి, అలాగే కొత్తపేటలో మా నాయకుడు సలాది రామకృష్ణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ, పెద్దలకి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే నాకు ఎప్పటి నుంచో కూడా ఇష్టం। ఎందువల్లంటే నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ చాలా అభివృద్ధి దిశగా పయనిస్తుంది। ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానానికి మన భారతదేశాన్ని తీసుకెళ్లిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు। అలాంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేయడం కోసం, సమయం కోసం మేము ఎదురు చూసాం। అలాంటి సమయం మాకు సలాది రామకృష్ణ గారి రూపంలో కొత్తపేటలో మాకు అవకాశం వచ్చింది। మరి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మేము భారతీయ జనతా పార్టీలో మా నాయకుడు సలాది రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దిశగా మా వంతు ప్రయత్నం మేము చేస్తామని మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। నాకు ఎప్పటి నుంచో కోరిక, నేను సలాది స్వామినాయుడు గారు మా పెదనాన్న గారు, ఆయన దగ్గర నేను 15 సంవత్సరాల క్రితం నేను పనిచేశాను। ఆయన్ని నేను ఒక ఎమ్మెల్యేగా చూడాలని నా చిరకాల కోరిక। మరి ఆ కోరికని నేను సలాది రామకృష్ణ గారి రూపంలో తీర్చుకోవాలని, నెరవేర్చుకోవాలని మరి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను। మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను।